కరెక్ట్ మీరు చెప్పింది అక్టోబర్ 2019 నుంచి డిసెంబర్ 2020 వరకు 1975 కోట్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి ముఖ్యంగా మీరు అన్న పాయింట్ ఐటి రంగం విస్తరించిన హైదరాబాద్ రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు వెళ్లిపోవడంతో ఎఫ్డిఐలు రాక అక్కడే కేంద్రీకృతమైందనేది ఇది ది నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అండ్ ఫెసిలియేషన్ ఏజెన్సీ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వెస్ట్ ఇండియా అనేది పేర్కొంది ఎస్ మీరు చెప్పింది అక్షరాల కరెక్ట్ వాళ్ళు చెప్పింది కూడా ఇదే మాటలు చెప్పారు ఓ కాల్ ఉన్నారు సార్ గుడివాడ నుంచి పెద్దిరాజు గారు పెద్దిరాజు గారు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు సార్ ఒక్కసారి లైన్ లో ఏమండి సార్ హలో అయ్యా నమస్తే చెప్పండి పెద్దిరాజు గారు మాట్లాడండి మాట్లాడండి మంత్రి గారితో మాట్లాడండి అయ్యా నమస్తే సార్ సార్ అయ్యా నమస్తే సార్ వింటున్నారు మంత్రి గారు వింటున్నారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి సార్ మరి సార్ ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన దానికి అట్లాగే అమర్నాథ్ గారికే చెప్తున్నాను ఇప్పుడు ఇప్పుడు మన వైసీపీ పరిపాలన వచ్చిన దానికి బడుగు పేద ప్రజలందరూ సుఖశాంతులుగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఉండగా వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టి జైలు పాలు చేశారో ప్రజలు గమనిస్తానే ఉన్నారు కాదు డెవలప్‌మెంట్ లేదంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా దాని గురించి ఏం చెప్తారు మీరు డెవలప్‌మెంట్ ఉందనుకుంటారా లేదనుకుంటారా లేదా పేపర్లో అసలు వార్తలే రాకుండా కప్పెట్టేస్తున్నారు కదా డెవలప్‌మెంట్ సంబంధించి ఇప్పుడు ఎట్లా ఉందంటే ఒక చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానం చూడాలంటే ఆయన ఈ రాష్ట్రంలో చేసినాక ఎలాంటి అభివృద్ధులు ఆయన చేయలేదు అది ప్రజలకు అర్థమవుతుంది రైట్ రెండోది జగన్మోహన్ రెడ్డి గారిని దత్తపుత్రుడు వీళ్ళు చేసిన దత్తపుత్రుడికి ఓటింగ్ ఏంటంటే ఇది అమర్నాథ్ గారు మీరు నోట్ చేసుకోండి దత్తపుత్రుడికి ఈత్తు కురవలు ఉన్నారే కాపు వర్గంలో రైట్ 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 అండి రైట్ అండి పెద్దిరాజు గారు ఫోన్ చేసినందుకు థాంక్యూ మరో కాలర్ ఉన్నారు సుధాకర్ చిత్తూరు నుంచి సుధాకర్ గారు ఏంటి మీ అభిప్రాయం ఏంటి మంత్రి గారికి చెప్పండి నమస్కారం ఈశ్వర్ గారు అలాగే మా మంత్రి గారు అమర్నాథ్ గారు అంటే నాకు చాలా అభిమానం ఎందుకంటే ఆయన ఎంతో కష్టాలతో పైకొచ్చి ఈ రోజు మినిస్టర్ స్థాయికి ఆయన ఎదగలిగాడంటే ఆయన్ని ఆయన ఆ కష్టం ఆ ఫలితానికి ఈ రోజు ఆయన ఐటీ మినిస్టర్ అయిన దానికి చాలా సంతోషంగా ఉంది నాకు మటుకు కాదంటే మటుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మటుకు ఐటీ రంగానికి ఇప్పుడు ఈ 3 సంవత్సరాల్లో కంటే కూడా ఈ 2022 నుంచి తీసుకుంటే మటుకు గణనీయంగా ఎందుకంటే ఐటీ పరిశ్రమలకు ఒకప్పుడు ఎస్ఎం కృష్ణ గారు కర్ణాటకకు ఎలా అభివృద్ధిలోకి తీసుకురాగలిగాడో అదే కళను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తున్నారంటే మటుకు దాంట్లో ఎటువంటి సందేహం లేదని మటుకు నేను మేము చెప్పుకెళ్తున్నాం ఎందుకంటే వెనుకబడిన రాయలసీమ చిత్తూరు జిల్లా ఉన్న వాళ్ళం మేము కూడా ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన్నవరం ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్టు కూడా ఆయన కళ్ళ సహకారం ఎందుకంటే తిరుపతి ఇప్పుడు చిత్తూరు జిల్లా నుంచి తిరుపతి విడిపోయి ఉండొచ్చు కానీ మా చిత్తూరు జిల్లాకు వచ్చి పొద్దు ఐటీ లేదు ఎయిర్పోర్ట్ లేదు ఇండస్ట్రీ లేదు ఏమీ లేదు సార్ ఉన్నదంతా ఒక కాణిపాకు వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం తప్పితే మాకేమీ లేదు సార్ మాకు సో కొత్తగా విడిపోయిన జిల్లాలో ఉన్నారు మీరు కాబట్టి మా పైన కూడా కొంచెం కనికరం చూపించాలని అమర్నాథ్ అన్నకు ప్రత్యేకంగా విన్నపం చేస్తున్నాను ఎందుకంటే చిత్తూరు జిల్లా వాసులు అన్నిటికీ తప్పకుండా తప్పకుండా మంత్రి గారు వింటున్నారు మీరు అన్నట్టుగా వారు వచ్చిన తర్వాత వారు మంత్రి పదవి చేపట్టిన తర్వాత అంటే ఒకటే ఇక్కడ చాలా అడ్డంకులు చాలా కష్టకాలంలో చాలా క్లిష్ట పరిస్థితుల్లో మంత్రి పదవి చేపట్టి ఈరోజు ఈ గొప్పగా మనం చర్చించుకోగలుగుతున్నాం వారు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో పనిచేస్తున్న ఆ పెట్టుబడుల ఆకర్షణలో ఎంతో కృషి ఉంది వారి కృషి కూడా చాలా ఉంది అది ఈజీ వర్క్ కాదు నిజం చెప్పాలంటే థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్